ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము పదేవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై రెండవ వచనము వరకు వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను అచ్చట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను ఇంటికి ఆహ్వానించెను ఆమెకు మరియమ్మ అను ఒక సోదరి కలదు ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుండి ఆయన బోధలు వినుచుండెను మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభు నా సహోదరి పనులన్నీయు నాపై వదిలి మీ చెంత కూర్చొని ఉండుట మీరు లేదా నాకు సహాయము చేయుటకు ఆమెను పంపుడు అనెను అందుకు యేసు మార్తమ్మ మార్తమ్మ నీవు ఎన్నో పనులను గురించి విచారించుచు ఆతురపడుచున్నావు కాని అవసరమైనది ఒక్కటే మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానమిచ్చెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక